దాదాపు 8 సంవత్సరాలైందేమో. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒకరి మీద ఒకరు తిట్టుకొని రాజకీయం చేయక, ఏదన్నా ఇష్యూస్ మీద తిట్టుకునే వాళ్ళేమో కానీ ఆ కంబైన్డ్ పొలిటికల్ స్ట్రాటజీస్ తోటి తిట్టుకోక చాలా రోజులైంది. ఈ మధ్య మళ్ళీ గట్టిగానే కనిపిస్తున్నాయి బైక నాయకులు వాళ్ళ మీద వాళ్ళు, ఈ నాయకుల మీద, మరీ ముఖ్యంగా ఏపీ నాయకులు తెలంగాణ వాళ్ళ మీద చేసే తక్కువ కానీ తెలంగాణ వాళ్ళు అయితే పదే పదే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం గట్టిగానే చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాంగా ఏదో మళ్ళీ సమైక్యాంధ్రలో కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కదా రాజకీయాలు చేసుకున్నట్లే కనిపిస్తుంది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే. తాజాగా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మోదీతో కొట్లాడగలిగే దమ్మున్నాడు అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు కదా. మొత్తానికైతే ఆయన కేసీఆర్ గారిని కలిసినటువంటి కారణం ఏంటి అనేది వివరించే క్రమంలో తాజాగా దీని అన్నిటి మీద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతూ కొన్ని గమ్మత్తైన వ్యాఖ్యలు చేశాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద అంట కేసీఆర్ గారు హనీ ట్రాప్ ప్రయోగించాడట. మేధావి, తెలివన్నాడు, చైతన్యవంతుడు, పండితుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కేసీఆర్ లోపలికి పిలిచి తలుపులేసి ఏం పెట్టినాడో తెలియదు కానీ ఇంతకుముందు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం సైనికులు ఈ ఆర్మీ వాళ్ళ మీద హనీ ట్రాప్ లాంటిది ప్రయోగించి దేశ రహస్యాలు పట్టుకెళ్ళిపోతారని. ఉండవల్లి మీద కానీ అలాంటి హనీ ట్రాపే ప్రయోగించినట్లున్నాడు. ఉండవల్లి వచ్చి కలిసిపోయి అక్కడికి పోయి భజన చేస్తున్నాడు కేసీఆర్ భజన. ఏమయ్యా మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరంటే మాకు చాలా గౌరవం. సమైక్యాంధ్ర కోసం మీరు ఫైట్ చేసినా కూడా సిద్ధాంతపరంగా మీరు ఫైట్ చేశారని చెప్పి అనుకొని తెలంగాణ సమాజానికి మీరంటే చాలా గౌరవం ఉంది మేధావి, మీరు మేము కాదనట్లేదు. మీరెళ్ళి కేసీఆర్ గారిని కలిసి భజన చేయడం ఏంది, మోదీకి వ్యతిరేకంగా కొట్లాడే దమ్ముండడని చెప్పి చెప్పడం ఏంది, అదే మోదీ హైదరాబాద్కు తెలంగాణకు వచ్చిన చాలాసార్లు కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది అని చెప్పి విమర్శలు చేసి వెళ్ళాడు కదా, వ్యాఖ్యలు చేసి వెళ్ళారు. మరి వీళ్ళ మీదకి ఏంది ఈడీ కానీ సిబిఐ కానీ ఎటువంటి ఎంక్వైరీలు విచారణలు ఎందుకు చేయట్లేదు, దేశంలో అందరి మీద చేస్తున్నారు కదా మోడీ. మరి మోడీ గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ ఫెవికాల్ బంధం అనేది అర్థం కాలేదా మీకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా అంటే ఓ పక్క ఉండవల్లి గారిని ప్రశంసించినట్లుగా కనిపిస్తుంది మేధావని మళ్ళీ తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఒక బుక్ కూడా పట్టుకొని విభజన కథలు అని చెప్పి విభజన కథ అని చెప్పి ఒక బుక్ రాశారు ఉండవల్లి గారు. దీని మీద చాలా బుక్లు రాశారు, ఒక బుక్ అని చూపెట్టుకుంటూ దీంట్లో ముందు మాట వెనక మాట అన్నీ చూస్తే అసలు విభజన బిల్లే తప్పు, విభజన చట్టమే తప్పు, సుప్రీంకోర్టులో కేసు వేశాను అది కనుక ఫైనల్ తీర్పు వచ్చింది అంటే ఈ చట్టం తప్పని చెప్పి చెబుతారు అని చెప్పి, మరి ఆ చట్టం తప్పని చెప్తే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసిపోతాయి అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ నీకు సిగ్గు శరం లజ్జ లాంటివి ఏమైనా ఉన్నాయా, పోయిపోయి మరి అటువంటి వ్యక్తితో కలిసినావు, తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తున్నావు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. అసలు తనను ఎందుకు పొగడాల్సి వచ్చిందో మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. రాత్రే చెప్పారు ఉండవల్లి గారు, నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నాను, నేనేమైనా తప్పు చేసింటే కాంగ్రెస్ సస్పెండ్ చేయాలి, నన్ను కాంగ్రెస్ పార్టీలో లేను, మరి వాళ్ళ నా మీద చర్యలు తీసుకునేది ఏముంటుంది అని చెప్పి కూడా అన్నారు. మొత్తానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారే ఉండవల్లి గారి మీద అయితే ఘటన వ్యాఖ్యలు చేశారు. అఫ్ కోర్స్ ఉండవల్లి గారు స్పందిస్తారు, స్పందించకుండా అయితే ఉండరు. ఓవరాల్గా ఏనేమంటాడు ఆయన ఏమంటాడు కానీ కథ కాసేపు పక్కన పెట్టినా కూడా మళ్ళీ యునైటెడ్ స్టేట్స్లో లాగా, అదే ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో లాగా మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి రాజకీయాలు చేసే రోజులు ఎంతో దూరంలో ఉన్నట్లయితే కనిపించట్లేదు. మళ్ళీ కేసీఆర్ గారు పార్టీ పెడుతున్నారట, ఇంక మళ్ళీ ఇక్కడగానే ఏపీ నుంచి ఆ పార్టీ కార్యకలాపాలు అయితే ఖచ్చితంగా ప్రారంభిస్తారైతే అందులో అయితే నో డౌట్. మరి ఇంకెన్ని చూస్తామో మనం మళ్ళీ, అందుకే అన్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగా రాజకీయాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదేమో అని.